ఒక చీమ తన కుటుంబ సభ్యులతో సహా ఒక ఏనుగు చెవులో కాపురం పెట్టాలనుకుంది. ఆ చీమ ఏనుగు ముందు నిల్చొని పెద్దగా అరుస్తూ ఈ విషయాన్ని చెప్పింది. మిస్టర్ ఏనుగు, నా మాట విను. నేను నా కుటుంబ సభ్యులను నీ చెవిలో నివసించేందుకు నిర్ణయించుకున్నాం. నీకు ఒక వారం అవకాశం ఇస్తున్నాను. నువ్వు ఆలోచించు. నీకేమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పు. ఆ అభ్యంతరాలు సరైనవేనా అని మేము చర్చించుకుంటాం. సరేనా అని అన్నాయి. చీమ మాటల్ని ఏమాత్రం పట్టించుకోనట్టుగా ఏనుగు తన లోకంలో తానుండిపోయింది. ఏ మాటా చెప్పలేదు. తన ధోరణిలో తనది అన్నట్టుగా ఉందా ఏనుగు. వారం రోజులైంది. ఏనుగు చీమ ఇచ్చిన గడువు ముగిసింది. ఏనుగుకి ఎలాంటి అభ్యంతరం లేదనుకొని తనకు తానే ఒక నిర్ణయానికి వచ్చింది చీమ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా చీమ తన కుటుంబ సభ్యులతో ఏనుగు చెవులో నివసించేందుకు సమాయత్తమైంది. చీమ భార్య, పిల్లలు ఏనుగు చెవిలో కాపురం పెట్టాయి. నెల రోజులు దాటే చీమ భార్యకు ఆ చోటు అంతగా నచ్చలేదు. వెంటనే అది తన భర్తతో మరెక్కడికైనా వెళ్దామని చెప్పింది. ఇంతకాలం తమకు ఆశ్రయమిచ్చిన ఏనుగు మనసు ఏమాత్రం నొప్పించగా దాని చెవిలో నుంచి బయటికి రావాలనుకున్నాయి చీమలు. చీమల యజమాని ఏనుగుతో ఎంతో నాజుగ్గా ఇలా చెప్పింది. మిస్టర్ ఏనుగు, మేము మరో చోటుకి వెళ్ళాలనుకున్నాం. నీ చెవిలో మేము హాయిగానే ఉన్నాం. ఏ ఇబ్బంది పడలేదు. నీ చెవి పెద్దదిగా ఉండి మేము దర్జాగా ఉండడానికి, షికార్లు చేయడానికి సువిశాలంగా హాయిగా ఉంది. కానీ ఒక ఎద్దు కాళ్ళల్లో నివాసం ఉంటున్న తన మిత్రులను కలవాలని నా భార్య ఆశపడుతుంది. మీకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం ఉండదనుకుంటున్నాను. అలా ఒకవేళ అభ్యంతరాలు ఉంటే చెప్పండి వారం రోజుల్లో అని అంది. వారం రోజులైంది. ఏనుగు మళ్ళీ ఏమీ చెప్పలేదు. దానితో ఆ చీమ కుటుంబంతో సహా ఏనుగు చెవిలో నుంచి బయటికి వచ్చేసింది. ఏనుగు వైఖరి బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నావన్న విషయం నీకు తప్ప ఎవరికీ పట్టే విషయం కాదు. అలాగే నువ్వు ఉన్నావన్న విషయాన్ని అందరూ గుర్తించాలని అనుకోవడం ఎంతమాత్రం అవసరం లేని ఆశ. అందుకే నిన్ను ఎవరూ గుర్తించడం లేదని బాధపడకు. నిన్ను నువ్వు గుర్తుంచుకుంటే చాలు. నీ జీవితం నీది. దానిని నువ్వే జీవించాలి. జీవించు.